మనమంటే భారతీయులం, సహజంగానే మంచోళ్ళమని పేరుంది. శత్రువుకైనా హాని తలపెట్టం, ఎంతసేపు శాంతి మంత్రం జపించే వాళ్ళం. మనల్ని తిట్టినా పడతాం, అవమానానికి గురి చేసినా సహిస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మళ్ళీ మనం మాల్దీవులకు సహాయం చేయడం మొదలుపెట్టాం. వారు చీ అని చీత్కరించినా మనం పట్టించుకోకుండా మళ్ళీ మిత్రధర్మం పాటిస్తూ నైబర్హుడ్ పాలసీని మొహాన పులుముకుని పొలోమని సాయం అందించబోతున్నాం. మీకు తెలుసా, భారత ప్రధాని మోదీ లక్షద్వీప్స్ గురించి ప్రమోషన్స్ నిర్వహించడంతో మాల్దీవ్స్ మంత్రులు ఎలా అవమానపరిచారు? సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టులను చూసిన భారత్ ఒక్కసారిగా ఆ దేశానికి పోవడం రద్దు చేసుకోవడం ద్వారా వారికి షాక్ కలిగించింది. చైనా పర్యటించి వచ్చిన మాల్దీవ్స్ అధ్యక్షుడు మయూజు తన సైనికులను తమ దేశం నుంచి గెట్అవుట్ అన్నారు. అంతేకాదు, దశల వారీగా వారిని ఉపసంహరించడం కూడా జరిగింది. చైనా అండ చూసుకుని మయూజు ఇండియా అవుట్ పాలసీని గట్టిగా అమలు పరిచారు. అలాంటి దేశానికి మళ్ళీ మనం ఆహార పదార్థాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమయ్యాం. దేశ ప్రజలకు నచ్చిన విధంగా భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులకు గుడ్లు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర, పప్పులు వంటి వాటిని ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటితో పాటు భవన నిర్మాణ సామాగ్రిని కూడా ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది. కంకర్ రాయి, ఇసుకను కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇంతా చేసి మొన్నటికి మొన్న మయోజు తమ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో యూటర్న్ తీసుకున్నారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, గతంలో ఎన్నోసార్లు తమ దేశాన్ని అనేక కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు భారత్ సహాయపడిందని నాలుగు మంచి మాటలు చెప్పడంతో మన దేశం మెత్తబడింది. వెంటనే మాల్దీవుల ప్రభుత్వం అభ్యర్థన మేరకు అనేక వస్తువులను ప్రకటించింది. కోడిగుడ్లు, ఉల్లిపాయలతో సహా అనేక నిత్యావసర వస్తువులను యథాప్రకారం పంపించేందుకు రెడీ అయింది. గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511379000000457. ఇరు దేశాల మధ్య గతంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఈ వస్తువులు ఎగుమతి చేయనుంది. మాల్దీవుల ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ మాల్దీవులకు అవసరమైన వస్తువుల కోసం భారతదేశం అత్యధిక ఎగుమతి కోటాలను మంజూరు చేసింది. 2024-2025 సంవత్సరానికి వివిధ వస్తువుల కోటాలు గణనీయంగా పెంచబడ్డాయి. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాల వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరింత వివరంగా చూస్తే, భారత్ ప్రభుత్వం మాల్దీవులకు 42,75,36,304 గుడ్లను ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది. బంగాళాదుంపలను 21,513 టన్నులు మాల్దీవులకు పంపాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతికి 35,749 టన్నులు, బియ్యం ఎగుమతికి 124,218 టన్నులు, గోధుమ పిండి ఎగుమతికి 109,162 టన్నులు, చక్కెర ఎగుమతికి 64,494 టన్నులు, పప్పు ఎగుమతికి 224 టన్నులు పరిమితిని విధించింది. మాల్దీవుల్లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 1981లో ఈ ఏర్పాటును ప్రారంభించినప్పటికన్నా ఎక్కువగా ఎగుమతి చేయనుంది. మాల్దీవుల్లో భవనాలు నిర్మించుకునేందుకు కావాల్సిన ఇసుక, రాతి, కంకర ఎగుమతి 25% నుండి 10,00,000 మెట్రిక్ టన్నులకు పెంచింది. అదనంగా గుడ్లు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, చక్కెర, బియ్యం, గోధుమ పిండి మరియు పప్పుల కోసం కోటాలలో 5% పెరుగుదల ఉండనుంది. గత సంవత్సరం భారతదేశం నుండి కొన్ని వస్తువుల ఎగుమతిపై ప్రపంచ ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం మాల్దీవులకు బియ్యం, చక్కెర, ఉల్లిపాయలను సరఫరా చేస్తూనే ఉంది. దాని నైబర్హుడ్ ఫస్ట్ విధానం ప్రకారం మాల్దీవుల్లో మానవ కేంద్రీకృత అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు కావలసిన చర్యలన్నిటికీ భారత ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు మాల్దీవ్స్ దేశ ప్రజలకు ఆనందం కలిగించి ఉంటే ఉండవచ్చు, కానీ భారత ప్రజలకు మాత్రం రుచించడం లేదు. ఎందుకంటే మాల్దీవ్స్ చైనాకు స్థావరంగా మారింది. చైనా మనకు శత్రుదేశం. మన దేశంపై నిఘా పెట్టేందుకు పంపించిన నౌకకు మాల్దీవ్స్ ఆశ్రయం ఇవ్వడం మనకు భద్రతా సమస్యగా మారుతుంది. భారత్ని కాదని చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తున్నప్పటికీ మాల్దీవులకు మన దేశం సాయం చేసింది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఆ దేశానికి అవసరమైన నిత్యావసరాలను భారత్ ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని మాల్దీవ్స్ హృదయపూర్వకంగా స్వాగతించింది. అది వేరే విషయం. ఎక్స్ వేదికగా 2024-2025 సంవత్సరంలో భారత్ నుంచి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి మాల్దీవులు కోటాను పునరుద్ధరించినందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భారత ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలం స్నేహం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ట్వీట్ చేసింది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం స్పందించారు. యుఆర్ వెల్కమ్. భారతదేశం తన పొరుగు దేశాలు ఫస్ట్ అనే విధానానికి, సాగర విధానాలకి కట్టుబడి ఉంది అని అన్నారు. అది ప్రోటోకాల్ మాత్రమే. భారత్ చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్, నేపాల్, శ్రీలంక ఫస్ట్ అనే విధానాన్ని అవలంబిస్తుంది. కానీ అదే సమయంలో మాల్దీవ్స్ ఏం చేసింది? చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తుంది.
భారత్ ని కాదని మొయోజు తన తొలి పర్యటన చైనాలో చేశారు. చైనాతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత్ సైనికులను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఇదే కాకుండా మయోజీ ప్రభుత్వంలోని మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. పోనీ ఇంత జరుగుతున్న మయోజు కేబినెట్ మంత్రుల వైఖరిలో మార్పేమైనా వచ్చిందా అంటే అదీ లేదు. ఆ మధ్య ప్రధాని మోదీపై అవాక్లు చవాక్లు పేలి సస్పెండ్ అయిన జూనియర్ మంత్రి ఒకరు మళ్ళీ ఓ వివాదాస్పద చర్చకు పాల్పడ్డారు. ఆ మధ్య సస్పెండ్ అయిన ముగ్గురు మంత్రుల్లో ఒకరైన మరియం షియోనా తాజాగా తమ దేశంలోని విపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ పోస్టు పెట్టారు. ఆ పార్టీ పోస్టర్లో తమ జాతీయ జెండాని అశోక చక్రాన్ని ఉపయోగించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆమె ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను పెట్టిన పోస్టు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, భారత్తో సంబంధాలను మేము ఎంతగానో గౌరవిస్తామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉంటానని చెంపలేసుకుని మరియం వివరణ ఇచ్చుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మయోజు భారత్తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. అందుకు కారణం ఉంది. మాల్దీవ్స్ మన దేశం నుంచి తీసుకున్న రుణాలు రీపేమెంట్ చేయాల్సిన టైం వచ్చింది. కానీ చైనాను నమ్ముకున్న మాల్దీవ్స్ ప్రస్తుతం దివాలా తీస్తున్న స్థితిలో ఉంది. ఇప్పటికే బిలియన్ల కొద్ది డాలర్లు విలువైన అప్పులు చెల్లించాల్సి ఉంది. అందుకే గౌరవనీయులైన మయోజు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. భారత్ తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంత చేసి మన వద్ద తీసుకున్న రుణం ఎగ్గొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారన్నమాట. ఇదంతా నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందంటున్నారు అంతర్జాతీయ సంబంధాలను పరిశీలించే నిపుణులు. గతంలో శ్రీలంక కూడా అలాగే చేసింది. మన వద్ద అత్యవసర సహాయాన్ని తీసుకుంటూనే చైనాకు వంతపాడింది. ఇప్పుడు అదే సీన్ మాల్దీవ్స్ లోనూ రిపీట్ అవుతుంది. ఏది ఏమైనా మాల్దీవ్స్ తను చేసిన స్వయం కృతాపరాధానికి ఫలితం అనుభవిస్తుంది. మోదీ లక్షద్వీప్ విజిట్ కారణంగా మాల్దీవ్స్ దేశానికి భారతదేశం నుంచి పర్యాటకం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మన దేశ పర్యాటకులు లక్షద్వీప్ శ్రీలంక దేశాలకు మళ్లారు. మాల్దీవులతో గొడవ వల్ల లక్షద్వీప్ ను ఎంచుకుంటున్నారు. లక్షద్వీప్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని తెలిపారు అక్కడి అధికారులు. జనవరిలో లక్షద్వీప్ లో మోడీ పర్యటించారు. మోదీ పర్యటన తరువాత ఒక్కసారిగా పర్యాటకుల సంఖ్య పెరిగింది. దేశంలోని వారే కాకుండా విదేశీ పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని టూర్ ఏజెన్సీల వారు చెబుతున్నారు. మాల్దీవ్స్ భౌగోళిక పరిస్థితుల కారణంగా మనకు అత్యంత కీలకమైన ప్రాంతం. అది మన చేతిలో ఉండటం చాలా అవసరం. అలాగని మరీ మన సార్వభౌమత్వాన్ని తగ్గించుకోలేం కదా అంటున్నారు విశ్లేషకులు.